अवतार महर बाबा की जय। अवतार महर बाबा की जय। अवतार महर बाबा की जय। ना पेर सुरेश कुमार अंडी वेन्नकोट सत्यनारायण गारि वाड़ उठा राजमंड्री अंडी नेनु बाबालो रावडानिकि कारणं चाला उन्नायंडि चेप्पालंटे चिन्नप्पटि नुंचि नेनु हास्टल्लो पुट्टि पेरिगानंडि अक्कड నేను చదువుకోవడం కేరళ అండి పొలంలో చదువుకున్నాను తెలుగు నేర్చుకోవడం కోసం ఇక్కడ క్రిస్టియన్ హాస్టల్లో నన్ను పెట్టారండి ఇక్కడ కొంతమూరు అక్కడ మెహర్ అని చెప్పేసి చిన్న కుర్రోడు ఉండేవాడండి మా ఫ్రెండ్ వాడు రోజు 7 మేము లేచేటప్పటికి మేము నూనె గట్టా రాసుకుని నీట్గా తయారైపోయేవాళ్ళం అండి అంటే మేము ఇది బైబిల్ ట్రస్ట్ మిషన్ అనమాట అండి ఆడేం చేసేవాడంటే 8 బాబా ప్రేయర్స్ బుక్ తీసుకొని చదువుకునేవాడండి బుక్ ఇలాగా ఫోటో ఉండేదండి అది చూసుకుని నేను నవ్వుకునేవాడండి ఏంటిది ఎవరో సినిమాటర్ని చూసుకొని ప్రేయర్ చేస్తున్నాడండి వీడు అని చెప్పేసి నేను నవ్వుకునేవాడండి మెహర్ అండి అబ్బాయి పేరు హైదరాబాద్లో జాబ్ చేస్తాడండి ఆడిని అడగారా ఆడుతూ 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 ఇప్పుడు అలాగా 8 వరకు కూడా నేను హాస్టల్లో పెరిగానండి నేను తర్వాత మామూలుగా ఇప్పుడు మా అంకుల్ గారి ఇంటికి రావడం తర్వాత 2008 మ్యారేజ్ అయ్యిందండి నాకు 2009 లాస్ట్ అంటే జనవరిలో మౌనానికి వెళ్ళానండి ఫస్ట్ టైం మౌనానికి ఫస్ట్ టైం వెళ్ళానండి అప్పుడు ఏంటంటే అంటే అప్పుడు చాలా ఇదిగా ఉండేదండి మైండ్ సెట్ అంతా వేరే ఉండేదండి చాలా ఇదిగా ఉండేదండి అంటే దేవుడిని ఏం నమ్మడం ఇలాంటివి ఏం చేసేవాడిని కాదండి ఉన్నాళ్ళే చేసేళ్ళే అన్నట్టు ఉండేవాడినండి వర్క్ ఇల్లు ఈ మధ్యలో దేవుడి గుడికి కానీ ఎక్కడికి వెళ్ళేవాడిని కాదండి ఇప్పుడు అంకుల్ గారు అనేవారండి ఒక్కసారి బాబా దర్శనం చేసుకుని నువ్వు బాగుంటుంది ఎలా అనకూడదు బాబాని అలా వినకూడదు ఇలా అనకూడదు అనేసి అంటేను వెళ్ళేవాడి మౌనానికి వెళ్ళేవాడి వెళ్ళగానే లైన్లో నుంచున్నా అందరూ చాలా సైలెంట్గా ఉన్నారు ఇలా ఉంటుందా ఇక్కడ అనుకున్నారండి వెంటనే ఇంకా అదే సమాధి దర్శనానికి వెళ్ళగానే కంట్లో నీళ్ళు వస్తున్నాయండి వెంటనే ఫస్ట్ రెండోది ఏంటంటే మొత్తం తలలో ఉన్నదంతా కూడా ఏదో ఒక 10 కేజీలు బరువు ఉన్న రాయి కింద పెట్టినట్టు అయిపోయిందండి మొత్తం తలంతా వెంటనే బయటకు వచ్చి నీకు ఏం కనిపించిందమ్మా అని చెప్పేసి మా పిన్ని గారు మణి గారు అడిగారండి ఏం లేదండి ఏదో మొత్తం నాలో ఉన్నదంతా అహంకారం ఏంటి అన్నీ కూడా లాగేసుకున్నట్టు అయిపోయింది అన్నట్టు అయిపోయిందని అని చెప్పి చెప్పానండి అదే బాబా అంటే అని చెప్పేసి అప్పటి నుంచి కూడా 2008 నుంచి ఇప్పుడు దాకా కూడా నేను బాబా డివోటీస్ అండి ఎక్కడైనా చిన్న చిన్న ఏమైనా అదే ఏమైనా సహాయం కానీ ఏమైనా చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేయాలన్నా నేను అందులోకి వెళ్తూ ఉంటానండి బాబా పరిధిలో మొత్తం ఇవన్నీ ఒక ఎత్తు అయితే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఈ గొడవలు గట్టి ఇంట్లో ఉండే సహజమేనండి తర్వాత చిన్న సైనైడ్ అనేసి వెండి కడుగుతారండి అది వెండి కడిగే పదార్థం అనమాట అండి అదేదో నాలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది నేను వీళ్ళకి చెప్పి నేను తాగేస్తున్నాను నన్ను బాబా కాపాడుతాడు ఏ పర్వాలేదు అని చెప్పేసి చిన్న తెంగర పని చేసేదండి వేసుకోవడంతో వెంటనే ఇంకా బాబా బాబా అంటూనే అది వేసుకోవడంతో వీళ్ళిద్దరూ కంగారు పట్టిపోయి ఏంటిది ఇలా చేస్తున్నావు నువ్వు తప్పమ్మా అని చెప్పేసి ఆ రోజు నా కళ్ళల్లో కూర్చునే విధంగా ఉంటారు కదండి బాబా సన్నిధిలో కూర్చునే విధంగా అది కనిపించిందండి తర్వాత హాస్పిటల్లో కూడా ఆయన్నే తలుచుకున్నానండి నేను పొద్దున్న లేచేటప్పటికీ కూడా ఆయనే మొత్తం ఏంటంటే ఇంకా నా మనసంతా కూడా ఆయనేనండి ఎక్కడికి వెళ్ళినా బాబాని తలుచుకోవడం ఇలాంటివన్నీ చేస్తాము తర్వాత ఒకటండి నేను ఇలా రావడానికి కారణం ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్లో ఎకరించానండి నేను ఇవి మా ఫ్రెండ్ ప్రేయర్ చేయడం ఇవన్నీ ఈ లా ఫస్ట్ జరిగినవన్నీ కూడా తలుచుకుంటుంటే నాకు బాధ వేస్తుంది ఇంత పెద్ద మనిషిని ఇంత దేవుడిని ఇలాగా నేను ఎకారం చేశాను ఏంట్రా బాబు అని చెప్పేసి లాస్ట్కి ఆయన అన్నారు చూసారంటే నా ఆజ్ఞలైతే నా దగ్గర ఉన్న వాళ్ళందరూ నా ఆజ్ఞ ప్రకారమే ఉంటారు అని చెప్పేసి అన్నారు కదండి దాంట్లో ఒకరిని అని అనుకుంటానండి మా నాన్నగారు కేరళ అండి రఘువర్ దయాల్ గుప్తా అంటే పేరు మా అమ్మగారి పేరు ఆర్ సీతారామం అంటే చిన్న కారణాల వల్ల ఇద్దరు విడిపోయారండి అమ్మ వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు నాన్నగారు కేరళలో ఉంటారండి ఆయనకి
మాకు ఆయనకి మాటలు ఉండేవి కానీ ఒంట్లో బాగోపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయండి. కేరళ వెళ్ళామండి. కేరళ వెళ్ళిన తర్వాత కేరళ వెళ్ళేటప్పుడు అంకుల్ గారిని తోడుగా తీసుకెళ్ళాము. అంటే వాళ్ళు ఏమైనా అంటారా ఏంటి అంటే, లేదు బాబు మనకి బాబా తోడున్నాడు నేనున్నాను నీకు ఏ పర్లేదు ధైర్యంగా. అంటే నేను ఏమైనా పని చేయాలనుకుంటే అంకుల్ గారు మెయిన్ ఈయనకి అడిగేవాడు నేను, బాబా ఏంటి ఎలా చేద్దాం ఏంటి అనేసి నేను మనసులో అనుకునేవాడిని. తోడుగా అంకుల్ గారు నాకు ఒక ఫ్రెండ్గా తీసుకెళ్ళి కేరళ తీసుకెళ్ళాను. 20 సంవత్సరాల తర్వాత వెళ్ళానండి. మా నాన్నగారు అంటే ఒక వారంలో బాబాలో ఐక్యం అయిపోతారు అనేటప్పటికి వెళ్ళాము. బాబా ప్రేయర్ చేసామండి. అప్పుడు దాకా భోజనం చేయలేని వ్యక్తి బాబా ప్రేయర్ చేసిన తర్వాత లెగిసి కూర్చొని నువ్వు నాకు తినిపించు బాబు అని అన్నారండి. నేను తినిపించాను, తర్వాత అంకుల్ గారు కూడా తినిపించారండి. వారం రోజులు ఉన్నామండి మేము వాళ్ళ ఇంట్లో. వచ్చిన వారం రోజులకి 10 రోజులకి ఆయన బాబాలో ఐక్యం అయిపోయారండి. అంటే మా అమ్మగారు ఇద్దరం ఇంకా ఏదో పెద్ద గొడవలు అయ్యి ఏదో మొత్తం మీద ఏదో జరిగిపోయింది. బాబాకి చెప్పుకుంటాం అలాంటివి. తర్వాత ఏంటంటే మాకు బాగా చిన్నప్పటి నుంచి కూడా నాకు చూసిందంతా కూడా అంకుల్ గారు ఆంటీ గారు అనండి. మొత్తం నా బాబులు ఏంటి అన్నీ కూడా. తర్వాత నాకు ఒంటి మీద ఇలాగా కొవ్వు గడ్డలు అని చెప్పేసి అందరికీ ఎప్పటికో 1,10,000 ఉంటాయండి అవి. ఒంటి నిండా ఉండేవి చేతుల మీద. అవి ఊపిపోతి అన్నీ ఏం అవ్వలేదు. తర్వాత ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళామండి. ఇంకా నాన్న నువ్వు మా అంకుల్ గారు అన్న విషయాలు చెప్తున్నానండి, నువ్వు చేయించుకోగలిగితే చేయించుకో, లేదంటే వద్దు, నీ శరీరం ఏమైనా పాడైతే వద్దమ్మా అని చెప్పేసి అంటే, లేదండి నేను వెళ్తాను నాకు బాబా తోడు ఉన్నాడండి అని అంటే, సరేనమ్మా అండి. 2వ రోజు ఆపరేషన్ అవుతుంది. ఆపరేషన్ అయినప్పుడు ఎవరైనా మామూలుగా మత్తు ఇస్తారండి. మత్తు ఇచ్చేటప్పుడు కోమా మొత్తం ఒక 1-2 గంటల వరకు వాళ్ళు మాట్లాడలేదు. అలాంటిది నాకు మొత్తం ఇచ్చిన 2 గంటలన్నర చేశారండి ఆపరేషన్. బాబా బాబా అంటూనే 2 గంటలన్నర కూడా బాబాయనే అండి. అది కూడా ఆపరేషన్ అయిన రూమ్ నుంచి ఇంకో రూమ్ మార్చేటప్పుడు కూడా బాబా బాబా అని అంటూనే ఉన్నానంటండి. అది కూడా నాకు తెలియదు. డాక్టర్ గారు అంకుల్ గారిని అంకుల్ గారు పిలిచి బాబా బాబా అంటున్నారు ఏంటి ఎవరో ఏంటి అని అంటే, ఇలాగలాగా ఆయన బాబా బాబా అంటున్నారు, ఆపరేషన్ చేయించిన వ్యక్తి నేను మాత్రం జై అనివ్వండమ్మా ఒక్కొక్క సీజరింగ్ చేసినప్పుడు అలానే అని చెప్పేసి అంకుల్ గారు చెప్తుంటే నాకు ఈ ఆపరేషన్ అయినా 1 గంట వరకు మెలుపు రాలేదంట. డాక్టర్ గారి పేరు ఏంటంటే చైతన్య హాస్పిటల్ అండి. ఆయన చైతన్య హాస్పిటల్ పేపర్ మిల్ సందులో ఉంటుందండి. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. అక్కడ జరిగిందండి ఆపరేషన్. తర్వాత నాకు మెలుపు వచ్చిన తర్వాత అంకుల్ గారు అన్నారండి, నువ్వు ఏమని అనుకున్నావు మనసులో అంటే బాబా బాబా అనుకున్నానండి అని అంటే, డాక్టర్ గారు ఏమన్నారు తెలుసా ఆపరేషన్ చేసేవాడు ఏమన్నారంటే, జై జై అని ఎవరండి ప్రతిదానికి అంటే. అది ఒక మర్చిపోలేనిది బాబు గారు. జై బాబా.